హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నిఫ్టీ యొక్క ఈ వారం నిఫ్టీ యొక్క అనాలిసిస్ చేస్తాను. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి నిఫ్టీలో అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. అలాగే ఒక 3 స్టాక్స్ గురించి నేను మాట్లాడబోతాను. సో ఈ స్టాక్స్ ని బై చేయాలా సెల్ చేయాలా అనే విషయం మీద. సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నా ఉద్దేశం. సో టెక్నికల్ అనాలిసిస్ మీద అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. కమింగ్ టైమ్స్లో కూడా చాలా వీడియోస్ నేను ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద రెండింటిలోనూ చేస్తాను. సో డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో నిఫ్టీ గురించి నేను మాట్లాడతాను, నిఫ్టీ అనాలిసిస్ చేస్తాను, అలాగే ఒక 3 స్టాక్స్ గురించి నేను మాట్లాడతాను. సో బ్రిటానియా ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి. సో ఈ మూడింటి గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనం, బ్రిటానియా ఇండస్ట్రీస్ చూద్దాం. సో స్టాక్ కొద్దిగా ప్రాబ్లమ్ లో ఉంది, కొంచెం ఫండమెంటల్ ఇష్యూస్ వచ్చాయి. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అనమాట. సో ఒక వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్స్ లో ఉన్న మెంబర్, సో చైర్మన్ సన్ మీద కొన్ని డ్రగ్ ఎలిగేషన్స్ వచ్చాయి. క్లియర్ గా ఇంకా మనకి అంత ఇన్ఫర్మేషన్ రాలేదు. సో అలాగే ఎఫ్ఎంసీజీ ప్యాక్ కూడా మనకి డౌన్ టర్న్ లో ఉంది. సో రీసెంట్ గా చూసినట్లయితే మనకి ఎఫ్ఎంసీజీ ప్యాక్ అంత, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవడం జరిగింది. సో ఏదైనా కానీ బ్రిటానియా ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలో ఒక ఇలాంటి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా తరపున నాకైతే ఇదంత సీరియస్ ప్రాబ్లమ్, బట్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ అని నాకు అనిపించట్లేదు. సో నేను నా ఉద్దేశం ప్రకారం అయితే నేనైతే గనక ఈ స్టాక్ లో ఈ లెవెల్స్ లో ఇలా కరెక్షన్ వచ్చినప్పుడల్లా ఇన్వెస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. బట్ అలా అని చెప్పి చిన్న ఇష్యూ కూడా కాదు. సో ప్రమోటర్ సన్ లేకపోతే చైర్మన్ సన్ ఇలాంటి ఇష్యూస్ లో రావటం అనేది కొద్దిగా నెగిటివ్ అనే మనం అనుకోవాల్సి ఉంది. సో ఈ డీటెయిల్స్ మీద కంప్లీట్ అవగాహన లేదు. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను ఏ కంపెనీస్ గురించి, ఏ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేసినా కానీ అవన్నీ కూడా నేను మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఓకే, సో ఇవన్నీ నా వ్యూస్. సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఈ ఛానల్ ని రన్ చేస్తున్నాను. అలాగే చార్ట్స్ కానివ్వండి, అనాలిసిస్ ఏదైనా కానీ కేవలం నా అభిప్రాయాలు మాత్రమే, నా అభిప్రాయాలను తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను అనుకోను. ఓకే, సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ ఛానల్ ఉంది. ఓకే, సో బ్రిటానియా చూసినట్లయితే నేను మీకు ఇక్కడ చూడండి, ఏప్రిల్ 2 నుంచి అంటే ఇది ఒక ఫార్మేషన్ బ్రేక్డౌన్ అనేది రావటం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఈ కంపెనీ ట్రాక్ చేస్తున్నాను, అంటే కొద్దిగా క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇది నేను షేర్ చేయలేదు ఫేస్బుక్ లో, బట్ ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఆ తర్వాత చూసారు కదా మీకు దగ్గర ఈ స్టాక్ అనేది ఎలా కరెక్ట్ అవటం జరిగిందో. సో అది, సో అదే విషయం మీరు ఇక్కడ నేను కనుక బ్రిటానియా ఇండస్ట్రీస్ చూసినట్లయితే, సో ఇక్కడ మీకు బ్లూ లైన్స్ లో కనపడుతుంది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి, ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ లైన్ కనుక డ్రా చేసినట్లయితే మనకు అది కూడా స్టాక్ అనేది 2900 దగ్గర, దాన్ని కూడా హెవీ వాల్యూమ్స్ తో, హెవీ బార్స్ తో మనకి నిన్న బ్రేక్ చేయడం జరిగింది. సో ఇవాళ ఇది ఒక ఖచ్చితంగా ఇది మనకి నెగిటివ్ గా ఇక్కడ రియాక్ట్ అవుతా బ్రేక్అవుట్ అవటం తర్వాత కంటిన్యూస్ గా ఇవాళ కూడా మనకి క్లోజింగ్ లోనే లోయెస్ట్ పాయింట్ లోనే క్లోజింగ్ జరగటం జరిగింది. సో ఈ స్టాక్ అంటే నెగిటివ్ కమింగ్ టైంలో నెగిటివ్ గా ఉండటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ చెప్తుంది. బట్ మనం ఇది సపోర్ట్ కనుక చూసినట్లయితే ఈ స్టాక్ కి ప్రస్తుతం 2700 నుంచి 2625 వరకు ఇది ఒక సపోర్ట్ జోన్. సో ఈ సపోర్ట్ కనుక ఈ లెవెల్స్ రాచేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ చాట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోను అలాగే మన ఫేస్బుక్ గ్రూప్ లోను నేను డెఫినెట్లీ ఈ చాట్స్ నేను సెలెక్ట్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తాను. సో మీరు గనక అందులో గనక జాయిన్ అవ్వకపోతే గనక డెఫినెట్లీ వాటి కోసం లింక్స్ చూడండి. ఆ లింక్స్ మీకు మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో 2700 నుంచి 2625 లెవెల్స్ కి ఇది, ఈ లెవెల్స్ స్టాక్ అనేది మంచి సపోర్ట్ లెవెల్స్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు కనుక ఈ కంపెనీలో ఇంట్రెస్టెడ్ గా ఉంటే గనక డెఫినెట్లీ ఈ స్టాక్ లో మీరు ఈ లెవెల్స్ లో తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి దగ్గర 2500 లెవెల్స్, 2625 కూడా ఈ లెవెల్స్ ని కూడా ఇది బ్రేక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి 2500 లెవెల్స్ అనేది మనకి 2500 లెవెల్స్ మనకి
ఈ స్టాక్ అనేది నెక్స్ట్ సపోర్ట్ లో నెక్స్ట్ సపోర్ట్ ఓకే. సో ఈ బ్లాక్ కూడా మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 2300 నుంచి ఓకే 2500 నుంచి 2300 లెవెల్స్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ గా మనకి ఈ స్టాక్ లో కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇక్కడ సిమెట్రికల్ ప్యాటర్న్ ఎంత బాగా పనిచేసిందో. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్యాటర్న్స్ ఈ సిమెట్రికల్ ప్యాటర్న్ ఓకే. సో గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసేది గోద్రేజ్ కన్స్యూమర్. సో ఇది ఈ లెవెల్స్. సో ఈ స్టాక్ ని ఒకవేళ షార్ట్ చేయాలనుకుంటే కూడా ఇప్పుడు కొంతమంది షార్ట్ చేయాలే ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడలేదు. సో ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో అయితే ఈ లెవెల్స్. ఒకవేళ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో కూడా ఈ స్టాక్ ఇక్కడ మనకి 2700 లెవెల్స్ 2625 లెవెల్స్ ఇంపార్టెంట్. సో అవి కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ స్టాక్ 2450 లెవెల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. సో ట్రేడింగ్ పర్పస్ లో కూడా ఈ స్టాక్ ని మీరు చూడొచ్చు ఎందుకంటే నెగిటివ్ బయాస్ లో ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో అయితే మీరు సెల్ చేయాల్సి ఉంటుంది ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనకి గోద్రేజ్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్. సో ఈ కంపెనీ నేను మీకు చూపిస్తాను. సో దీని ఈ చార్ట్ నేను దగ్గర దగ్గర చాలా 3 వీక్స్ క్రితం 7th April నేను మన ఫేస్బుక్ దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్ గ్రూప్ లో. సో ఇక్కడ చూడండి కంపెనీ అయ్యా చూడండి ఇక్కడ నేను ఒక లెవెల్స్ డ్రా చేయడం జరిగింది. సో ఇది కూడా డిసెండింగ్ ట్రయాంగిల్ అనమాట. సో డిసెండింగ్ ట్రయాంగిల్ వచ్చేసి మనకి బేరిష్. సో బేరిష్ ప్యాటర్న్ అనమాట బేరిష్ ప్యాటర్న్స్. సో ఇక్కడ చూడండి నేను ఇలాగ కిందకి గీయటం అలాగే పైకి గీయటం చేశాను. సో ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్ లో ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆ సపోర్ట్ లెవెల్స్ ని ఎలా బ్రేక్ చేసిందో మనం చూద్దాం ఓకే. సో ఇక్కడ చూడండి మీరు కొంచెం జూమ్ చేస్తాను ఓకే. సో ఇది చూసారు కదా. సో ఇక్కడ మనం ఆ రోజు నేను ఇక్కడ ఈ లెవెల్స్. సో ఇక్కడ కొంత కన్సాలిడేషన్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ జరిగింది. సో ఇవాళ ఈ స్టాక్ ముందు మనకి ఇక్కడ మనకి బ్రేక్ చేయడం జరిగింది ఓకే. సో ఇక్కడ మనకి బ్రేక్ చేసింది ఈ లైన్ కింద చూసారు కదా ఈ గ్రీన్ లైన్ కింద మనకి ఒక కొంచెం రెడ్ క్యాండిల్ ఫామ్ అవటం జరిగింది. బట్ కంప్లీట్ గా ఇది బ్రేక్అవుట్ అని 100% బ్రేక్అవుట్ అని చెప్పలేము ఎందుకంటే నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం కూడా మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది అలాగే మనకి వాల్యూమ్ కూడా ఎక్కువ ఉండటం జరిగింది. సో ఇది ఒక కన్ఫర్మేషన్ 100% అయితే బ్రేక్అవుట్ అని చెప్పలేము. బట్ ఇక్కడ నుంచి స్టాక్ అనేది కనుక మనకి ఇమీడియట్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 6750. సో అంతవరకు ఈ స్టాక్ 675 కన్నా కింద ట్రేడ్ అవుతున్నప్పుడు ఇది మనకి కొద్దిగా నెగిటివ్ లోనే ఈ స్టాక్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూసుకోవాలంటే కనుక దగ్గర దగ్గర 600 లెవెల్స్ ఈ స్టాక్ కి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్. సో అక్కడ మీరు ఆ లెవెల్స్ లో మీరు ఈ స్టాక్ లో ఎంటర్ అవ్వచ్చు ఓకే 600 లెవెల్స్ ఓకే. సో ఈ లెవెల్స్ ఈ చార్ట్స్ అన్ని కూడా నేను మన దీంట్లో పోస్ట్ చేస్తాను ఓకే. సో 600 లెవెల్స్ అనేది ఈ స్టాక్ మంచి ఇక్కడ కనుక ఈ స్టాక్ ఎక్కువ కాలం ఈ 650 లెవెల్స్ కన్నా తక్కువ ఉంటే కనుక మనకి కమింగ్ టైమ్స్ లో ఈ స్టాక్ దగ్గర దగ్గర 600 లెవెల్స్ ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్. సో అది ఇది కూడా డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో దీని గురించి ఇంతకు ముందు నేను మనకి ఇక్కడ డిస్కస్ చేయటం ఇక్కడ చార్ట్ పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మనకి కొంతమంది క్వైరీస్ కూడా వచ్చినట్టున్నాయి. లక్ష్మణ్ రెడ్డి గారు నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ టెక్నికల్ చార్ట్ అన్నారు. సో ఇది సార్ ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట. సో రెసిస్టెన్స్ ఎప్పుడు కిందకడ ఉంది సపోర్ట్ వచ్చేసి హారిజాంటల్ సపోర్ట్. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అనేది ఇందాక చూపించాను కదా. సో ఇది మనకి ఇవాళ ఫామ్ అయిన క్యాండిల్ మనకి బ్రేక్ డౌన్ క్యాండిల్ ఓకే. సో ఈ దీని నుంచి నెక్స్ట్ సపోర్ట్ కి స్టాక్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 600 లెవెల్. సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది కూడా మంచి ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఎంతో కాలంగా ఈ స్టాక్ కూడా నేను ట్రాక్ చేస్తూ ఉన్నాను. సో ఎంతో ఇంట్రెస్టెడ్ కూడా ఉన్నాను నేను ఈ స్టాక్ మీద. సో ఈ స్టాక్ అది కూడా మనకి ఈ లెవెల్స్ 600 లెవెల్స్ కి వస్తే గనక డెఫినెట్లీ అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నాను నేను ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాదు, మీకు మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ కొద్దాం. సో ఇక్కడ మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో చూడండి ఫ్లాగ్ ఇలా వెళ్ళింది, ఆ తర్వాత కన్సల్టేషన్ ఒక మూమెంట్ వచ్చింది ఇక్కడ రైజింగ్ మూమెంట్, ఆ తర్వాత కన్సల్టేషన్ వచ్చింది
ఓకే. సో ఇవాళ మనం చూసినట్లయితే, నిన్న చూసినట్లయితే మనకి బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి బయింగ్ లెవెల్స్ 2350 అనేది మనకి బయింగ్ లెవెల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి దగ్గర దగ్గర 2350, నేను ఈ చార్ట్స్ మనకి అందులో నేను పోస్ట్ చేస్తాను. సో 2350 మనకి బయింగ్ లెవెల్స్, దగ్గర దగ్గర మనకి 2425 వరకు దగ్గర దగ్గర ఒక 75 రూపీస్ అప్ సైడ్ అనేది ఈ స్టాక్ లో మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి బయింగ్ అండ్ సెల్లింగ్ స్టాక్స్. సో నిఫ్టీ 50 అనాలిసిస్ కి వచ్చినట్లయితే గనక ఇది షార్టర్ టైం ఫ్రేమ్ అనమాట. సో షార్టర్ టైం ఫ్రేమ్ లో ఈ చార్ట్ డ్రా చేయడం జరిగింది, 30 మినిట్స్ చార్ట్. సో ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఉంది. సో ఇమీడియట్ మనకి ఈ స్టాక్ ఇప్పుడు చూడండి సపోర్ట్ లెవెల్స్ లో ఉంది ఇక్కడ. సో ఇది కూడా అసెండింగ్ మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. ఈ బ్లూ లైన్, ఆ తర్వాత ఇక్కడ రెడ్ లైన్ పెడతాను. సో ఈ రెడ్ లైన్ ఈ బ్లూ లైన్ చూసినట్లయితే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ప్రస్తుతానికి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ లో ఉంది ఈ స్టాక్. 11,700 మనకి మంచి ప్రస్తుతానికి సపోర్ట్. అది కనుక బ్రేక్ అయితే కనుక స్టాక్ 11,655 వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా బ్రేక్ అయితే కనుక మనకి 11,550 వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అలాగే ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మనకి ఫస్ట్ 11,770 లెవెల్స్ కి రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. అది కూడా బ్రేక్ అయితే కనుక స్టాక్ 11,800 లెవెల్స్ దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే కనుక స్టాక్ దగ్గర దగ్గర 11,800 కూడా బ్రేక్ అయితే కనుక 11,800 కూడా బ్రేక్ అయితే మనకి 11,900 ని మనకి నిఫ్టీ అనేది 11,900 లెవెల్స్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ సపోర్ట్ వచ్చేసి మనకి 11,550. ఓకే, ఆ తర్వాత సపోర్ట్ వచ్చే అంత దాని ముందు 11,650 అనేది ఒక సపోర్ట్. ఆ దానికి అంత ముందు ఉండే సపోర్ట్ నియర్ టర్మ్ సపోర్ట్ మనకి 11,704. అది ఏంటంటే దగ్గర దగ్గర మనకి ఈ హారిజాంటల్ ప్యాటర్న్ తోను ప్లస్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఈ బ్లూ లైన్ ప్యాటర్న్ తోను రెండింటితో కూడా మనకి 11,700. ఇవాళ చూసారు కదా 11,700 టచ్ చేసి మళ్ళీ ఆ క్లోజింగ్ 11,700 పైన అవటం జరిగింది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి రెడ్ లైన్, ఫస్ట్ రెడ్ లైన్. సో అది వచ్చేసి 11,770. ఆ తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసి 11,790, అంటే 11,800 దగ్గర దగ్గర. సో 11,800 కూడా కన్వెన్షనల్ గా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తే కనుక 11,900 న్యూ హై ని మనకి నిఫ్టీ అనేది రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. సో నేను బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేశాను. స్టాక్ కి కొద్దిగా ఈ ప్రమోటర్ ప్రాబ్లమ్స్ అనేది రావటం జరిగింది. ప్రమోటర్స్ ఆ ప్రాబ్లమ్స్ అనేది రావటం జరిగింది. సో క్లియర్ గా ఇంకా నేను కూడా డీప్ గా వెళ్ళలేదు ఈ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటని చెప్పి. బట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి ఆ ఎగ్జాక్ట్ ఇష్యూ ఏంటో చూసుకొని దాని ప్రకారంగా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే, సో మీరు కనుక ఓకే అయితే, ఇష్యూ పరంగా ఓకే అయితే కనుక మీరు ఇష్యూ మీకు పర్లేదు అనుకుంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే కనుక వెయిట్ చేయొచ్చు. ఓకే, ఏమవుతుందో అనేది. ఓకే, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది బుల్లిష్ ఫ్లాగ్ ఇది. సో పోలాండ్ ఫ్లాగ్. సో ఈ ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ చేయటం మంచి వాల్యూమ్స్ తో, ఇక్కడ చూడండి యావరేజ్ వాల్యూమ్స్, సో అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ తో మనకి బ్రేక్అవుట్ అనేది రావటం జరిగింది. సో ఇక్కడ బయింగ్ లెవెల్స్ కూడా చెప్పాను మీకు. ఈ చార్ట్స్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత గోద్రేజ్ కన్స్యూమర్. సో ఈ స్టాక్ కూడా మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. సో 600 లెవెల్స్ కనుక ఈ స్టాక్ వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఇక్కడ షార్ట్ చేయాలనుకున్నా కానీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో 650 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, 650 పైన పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ చూసారు కదా దగ్గర దగ్గర 665 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, 650 దగ్గర సెల్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చిన టార్గెట్ దగ్గర దగ్గర 630 లెవెల్స్, 630 ఫస్ట్ టార్గెట్, ఆ తర్వాత 600 సెకండ్ టార్గెట్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్స్ అన్నింటిలో నేను క్లియర్ గా మెన్షన్ చేసి ఇందులో నేను టెలిగ్రామ్ ఛానల్లోను ఫేస్బుక్ గ్రూప్ లోను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే నిఫ్టీ 50 కూడా షార్టర్ టైం ఫ్రేమ్ మీద అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే మనకి లాంగర్ టైం ఫ్రేమ్ మీద మనకి నిఫ్టీ 50 ఒక కన్సాలిడేషన్ మూమెంట్ అనేది చూపిస్తుంది. ఓకే, అందుకని షార్టర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చార్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీ వ్యూస్ తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.